హాయ్ అండి, వెల్కమ్ టు శేఖరములు లాక్స్. నేను మీ భార్గవి. ఎలా ఉన్నారండి అందరూ? బాగున్నారా? మేము కూడా చాలా బాగున్నామండి. ఏంటి పొద్దు పొద్దున్నే 5:30కే లేచేసిందా, టైం చూపిస్తోంది అని అయితే అనుకోకండి. ఈ వీడియో వచ్చేసి లాస్ట్ వారం శని త్రయోదశి రోజుదండి, లాస్ట్ సాటర్డే వీడియో. అసలు నాకు కొంచెం హెల్త్ బాగోక నేను వీడియో ఎడిట్ చేసుకోవడము, వాయిస్ రికార్డ్ ఇవ్వడము, పోస్ట్ చేయడానికి కొంచెం లేట్ అయిందనమాట. ఆ రోజు ఏంటంటే అప్పటికి నాకు సెలైన్ పెట్టించుకొని తగ్గి ఒక 4-5 డేస్ అయ్యింది. అంత యాక్టివ్గా లేను, ఇంకా కొంచెం అప్పుడు కొంచెం ఉన్నాను. మీరు వీడియోలో నా ఫేస్ చూస్తే కూడా మీకు అర్థమవుతుంది, ఇంకా కొంచెం డల్గానే కనిపిస్తూ ఉంటాను. అయితే ఇలాగ మనసు బాగోలేదు, ఒంట్లోనూ బాగోలేదు, సరే ఏమిటో సరిగా లేదు, యాక్టివ్గా ఉండట్లేదు కదా, ఈ రోజన్నా కొంచెం గుడికైతే వెళ్ళొద్దాము అని చెప్పనని ఇంకా ఉదయాన్నే 5 గంటలకైతే లేచేసాము అందరము. సరే పిల్లలు కూడా అందరము వెళ్దాము అని చెప్పనని మా వారికైతే చెప్పాము ముందే, మేము కూడా వస్తాము అంటే షార్ప్ 6:00 వరకు రెడీ అయితే నేను తీసుకెళ్తాను, లేకపోతే లేదు అని చెప్పను అన్నారు. సరే అయితే అలాగే వచ్చేస్తాము అని చెప్పనని ఇంకా ఉదయాన్నే లేచి ఫస్ట్ వాకిలు అయితే బయట చిమ్మేసి ముగ్గైతే పెట్టేసేస్తున్నాను. తులసమ్మ దగ్గర కూడా ముగ్గు పెట్టాను. అగో మావయ్య గారు అప్పుడే పాలకి వెళ్తున్నారు పొద్దున్నే లేచే. మావయ్య గారు కూడా అగో పైన ఉంటారు కదా. అత్తయ్య రెసిపీస్ కూడా నేను ఆల్రెడీ పోస్ట్ చేశాను కదండి, అత్తయ్య చేసిన పచ్చళ్ళు వీడియోలో ఉంది, అరటి పువ్వు కూర, అవి ఎవరైనా చూడకపోతే ఒకసారి చెక్ చేయండి. ఇంకా నేనైతే వాకిలు చిమ్మేసుకొని ముగ్గేసుకొని తులసమ్మ దగ్గర అంతా ఫ్రెష్ అయిపోయి మేము రెడీ అయ్యి గుడికి అయితే వెళ్తున్నాము. ఆ రోజు పైగా శని త్రయోదశి కదా, ఇంకా మా వారు అన్నారు ఎలాగూ గుడికి వస్తున్నావు కదా, దేవుడికి అభిషేకం అది చేసుకో, కాస్త ఏదన్నా ఆరోగ్యం కూడా ఈ మధ్య సరిగా ఉండట్లేదు కదా, ఇంకా అన్ని రకాలుగాను కాస్త పీస్ ఆఫ్ మైండ్, పీస్ఫుల్, హెల్త్కి అలాగే అన్ని రకాలుగాను బాగుంటుంది ప్రశాంతంగా అంటే, సరే అయితే అలాగే అని చెప్పనని ఇంకా 6 గంటలకంతా చక్కచక్క రెడీ అయిపోయి ఇంకా 4 అయితే బయలుదేరాము. కాకపోతే 4 బండి మీద వెళ్ళడానికి ప్లేస్ పిల్లలు చిన్నగా ఉన్నప్పుడు బాగానే వెళ్ళేవాళ్ళం కానీ ఇంక ఇప్పుడు కుదరట్లేదు. అందుకు జీవనేమో నేను సైకిల్ మీద వచ్చేస్తాను అన్నాడు. వాడేమో సైకిల్ వేసుకొని బయలుదేరాడు. ఇంకా నేను, కృష్ణ, మా వారు 3 బండి మీద అయితే వెళ్తున్నామండి. చూసారు కదా నాకు ఒంట్లో బాగోలేనప్పుడు అండి, నా ఫేస్ చూసారు కదా ఎలా ఉందో, ఇంకా డల్గా ఉంది. నాకు ఒంట్లో బాగోలేనప్పుడు నేను ఆ రోజు పోస్ట్ చేసిన వీడియోకి చాలామంది అండి ఎలా ఉంది భార్గవి హెల్త్ ఇప్పుడు అని చెప్పి చాలామంది అడిగారు, టేక్ కేర్ అని చెప్పి. నిజంగా మీరు పెట్టిన కామెంట్స్ చూసుకొని నాకైతే చాలా హ్యాపీగా అనిపించిందండి. నాకు ఇంత పెద్ద ఫ్యామిలీ ఉంది, నాకు ఇంతమంది ఉన్నారు, నన్ను పలకరిస్తున్నారు అని చెప్పి నిజంగా నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. అందరికీ చాలా థ్యాంక్ యూ అండి, నిజంగా మీరు చూపించిన అభిమానము నేనైతే నేను మాటల్లో చెప్పలేను. నేను అసలు నేను అనుకున్నాను, నాకు చాలా హ్యాపీగా అనిపించింది, నిజంగా నా మాటల్లోనే మీకు అర్థమవుతుంది, నేను ఏమీ చెప్పలేకపోతున్నాను, అసలు చాలా చాలా థ్యాంక్ యూ అనే ఒక మాట తప్ప. మీరందరూ అంతలాగా కామెంట్స్ పెట్టి నన్ను అభిమానంగా మాట్లాడించినందుకు. మొత్తం మీద అయితే ఇంకా మేము గుడికి అయితే బయలుదేరాము. మేము వెళ్ళే దారిలో వచ్చింది ఆంజనేయ స్వామి గుడి అండి. పెద్ద ఆంజనేయ స్వామి ఉంటారు, రాములు వారు ఉంటారు, ఆంజనేయ స్వామి గుడి అది. ఇంకా అక్కడి నుంచి ఊళ్ళోకి అయితే వచ్చేసాము మేము శివాలయంకి. ఇంకా ఉదయాన్నే జీవన్ మాకన్నా ఫాస్ట్గా వచ్చేయాలని చెప్పి మా ముందే ఫాస్ట్గా సైకిల్ దొక్కుంటూ వచ్చేసాడు వాడు కూడా. ఇంకా 4 అయితే వెళ్ళాము. ఇంక ఇక్కడ నేను ఏంటంటే వీడియో షూట్ చేయలేదండి, ఫస్ట్ నవగ్రహాలకైతే అభిషేకం చేసుకున్నాము. ఆ రోజు శని త్రయోదశి అని చెప్పాను కదా, ఫస్ట్ శనీశ్వరుడి దగ్గర అభిషేకము, తైలాభిషేకం చేసుకొని శనీశ్వరుడికి ప్రదక్షిణలు అన్నీ అయ్యాయి. 4 చేసుకున్నాము, ఇంకా పిల్లలు నేను చేసుకున్నాం అన్నమాట. ఇంకా అది వీడియో అయితే తీయలేదు నేను, ఇంకా అదంతా అంటే కుదరలేదు, చూపించకూడదు అని అయితే ఏం కాదు కానీ కుదరలేదు. ఇంకా అంటే 4 అక్కడే ఉన్నాం కదా, వీడియో తీసేవాళ్ళు ఎవరూ లేరు, పైగా నవగ్రహాల దగ్గర ప్లేస్ కూడా కొంచెం తక్కువగా ఉంటుంది కదా, అందుకని చెప్పి వీడియో అక్కడ తీయలేదు. ఇక దాని తర్వాత నవగ్రహాల అభిషేకం అంతా కంప్లీట్ అయిన తర్వాత ఇంకా శివుడికి అభిషేకం స్టార్ట్ చేశారు, ఇంకా అది కూడా కంప్లీట్ అయిపోయింది. దాని తర్వాత ప్రదక్షిణలు వేసేసుకొని శివుడికి ఇంకా రిటర్న్ అయితే బయలుదేరుతున్నాము. పిల్లలు అంటున్నారు, అమ్మ వీడియో తీస్తున్నావు కానీ నీ ఫేస్ ఎలా ఉందో అసలు చూసుకుంటున్నావా, ఏదో పోగొట్టుకున్న దానిలాగా డల్గా, ఏమిటో అలా పెట్టావు ఫేస్ అని చెప్పని అంటున్నారు. ఇంకా అప్పుడే కాస్త నవ్వొచ్చేసింది అనమాట నాకు, వాళ్ళు నన్ను ఏదో అన్నారు అనే వరకు ఇంక అప్పుడు నవ్వాను నేను. పైగా చాలా వీక్గాను డల్గాను ఉన్నాను అసలు పోయిన వారం అంతా. ఈ వారం రోజులు కాస్త రెస్ట్ తీసుకొని మళ్ళీ నేను సెట్ అయ్యాను సెలైన్ పెట్టించుకున్న తర్వాత. ఇంకా వేడైతే తగ్గలేదండి, చాలా వేడిగా ఉంటుంది.
ఇంకా మేము 7:30 మేము కరెక్ట్గా 6:30కి వెళ్ళామండి. 7:30 8:00 వరకు మళ్ళీ రిటర్న్ అయితే అయిపోయాం. 8 కూడా అవ్వలేదండి, 7:30 దాటింది అంతే. ఇంకా ఎండ అప్పటికే స్టార్ట్ అయిపోయింది, ఇంకా అప్పుడప్పుడే స్టార్ట్ అవుతుంది. ఇంకా రిటర్న్ అయితే ఇంటికి వచ్చేసాము. వచ్చేసిన తర్వాత ఇంకా పెద్దగా వంట అదైతే ఏం పెట్టుకోలేదు నేను. ఇవాళ చాలా సింపుల్గానే చేసుకున్నాను. ఇంకా రాగానే ఫస్ట్ బ్రేక్ఫాస్ట్ చేయాలి కదా అని చెప్పి ముందు పాలు అయితే పెట్టేసేసి ఓ పక్క ఇంకా కుక్కర్ కూడా ఎక్కిచ్చేసానండి. కిచెన్లోకి వచ్చానంటే ఒకేసారి ఆ పనితో పాటు ఈ పని కూడా అయిపోతుంది అని చెప్పునని నేను చేసేస్తూ ఉంటాను. ఇంకా ఒక పక్క టిఫిన్ వేసేస్తూ కుక్కర్ కూడా ఎక్కిచ్చేసాను స్టవ్ మీద. తర్వాత దోశలు అయితే వేస్తున్నాను బ్రేక్ఫాస్ట్కి. ఇంకా జీవన్కి యాజ్ యూజువల్గా ఎప్పట్లాగానే పొడి ఏదో ఒకటి పొడి వేసి దోశలు వేసి ఇవ్వాలి ఇంకా వాడికి. తర్వాత ఇంక మాకు కూడా ఇంక 1 by 1 ఒకళ్ళ తర్వాత ఒకళ్ళకి దోశలు వేసి ఇచ్చేసాను. వాళ్ళేమో ఇవాళ సాటర్డే కదా టీవీలో సినిమాలు వస్తూ ఉంటాయి పొద్దున పూట. నార్మల్గానే అసలు ఆ ఛానల్స్లలో సినిమా ఛానల్స్లలో కంటిన్యూ సినిమాలు వస్తూ ఉంటాయి కదా, ఇంకా అదేదో పెట్టుకొని చూస్తున్నారు. నమో వెంకటేశాయన ఏదో అండి సినిమా పేరు గుర్తు రావట్లేదు నాకు. నాగార్జునదండి, అన్నమయ్య సినిమా లాగే ఇంకో సినిమా ఉంటుంది కదా అనుష్క హీరోయిన్, అందులో వెంకటేష్ గారు వెంకటేశ్వర స్వామి గురించే సినిమా, పేరు నాకు గుర్తు రావట్లేదు. ఆ సినిమా అయితే వస్తుంది ఆ రోజు. కానీ అన్నమయ్య సినిమా మాత్రం నాకు చాలా ఇష్టమండి. ఎన్నిసార్లు చూసినా ఇప్పటి వరకు అయితే నేను బోల్డ్ అన్నిసార్లు చూసి ఉంటాను. అసలు లెక్క లేదు అసలు అన్నమయ్య సినిమా అంత బాగుంటుంది. అసలు నాకు ఎంత ఇష్టమో అసలు అన్నమయ్య సినిమా అయితేను ప్రతి ఒక్క పాట కానివ్వండి అది చాలా బాగుంటుంది. అసలు నాకు బాగా ఇష్టము అన్నమయ్య సినిమా అంటే. ఇంకా వీళ్ళందరూ సినిమా చూస్తున్నారు. ఇంకా నేనైతే రాగానే ఇంకా టిఫిన్ అయితే వేసి ఇచ్చేస్తున్నాను వాళ్ళకి. ఇంకా ప్రత్యేకంగా పచ్చళ్ళు అంటూ ఏం చేసుకోకుండా బెల్లమావకాయ ఉంది, పొళ్ళు ఉన్నాయి కదా, ఇంకా వాటితోటి టిఫిన్ అయితే కంప్లీట్ చేసేసాము. ఇంకా లంచ్ విషయానికి వస్తే ఆల్రెడీ కుక్కర్ పెట్టానన్నాను కదా, ఏం లేదండి టమాటా పప్పు అయితే పెట్టేశాను. ఇంకా పప్పు ఉప్పు పసుపు టమాటాలు పచ్చిమిరపకాయలు అన్నీ వేసి పెట్టేశాను. కరివేపాకు అన్నీ ఉప్పు పసుపు కూడా వేసేసానండి, ఉడికిపోతుంది చక్కగా పప్పు. ఇంకా కారం వేసుకొని పోపు వేసేసుకుంటే అయిపోతుంది అదైతే. ఇంకా టమాటా పప్పు అయితే పెట్టాను. మరి పండు టమాటాలు కాకుండా కొద్దిగా పచ్చి టమాటాలు ఉంటాయి కదా, కొద్దిగా ఒక పిసర పచ్చిగా ఉన్నవి వేశాను. తర్వాత వచ్చేసి పైగా ఇవాళ మా వారు లంచ్కి బయటికి వెళ్తాను అన్నారు. అంటే ఆయన ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో ఏదో ఫంక్షన్ ఉందిట, దానికని చెప్పి ఇంకా వాళ్ళందరూ కలిసి వెళ్తున్నారని చెప్పనని ఇంకా ఆయన లంచ్ అయితే నేను బయట వెళ్తాను ఇవాళ నాకు వద్దు అన్నారు. సరే మాకే కదా అని చెప్పనని ఇంక ఈ విధంగా పప్పు పెట్టేసేసి తర్వాత ఇదొచ్చేసి కారం అండి, వాముకారం పచ్చిమిరపకాయ వాముకారం చేశాను కదా అది వేయించేస్తున్నాను. నెయ్యితో వేయించుకుంటే ఇంకా బాగుంటుంది కానీ నేను ఆ రోజు ఏదో ఆలోచిస్తూ పిల్లలతో మాట్లాడుతూ దబుక్కున్న బాండ్లీలో నూనె వేసేసాను పప్పు పోపేసేద్దామని చెప్పనని. ఇంకా మళ్ళీ తీసి మళ్ళీ నెయ్యం వేస్తానులే బాగానే ఉంటుంది పైనుంచి అన్నంలో వేసి తినేయచ్చులే అని చెప్పి ఆ నూనెలోనే వేయించేసేసాను వాముకారము. కానీ నెయ్యితో వేయించుకున్నా కూడా ఇంకా చాలా బాగుంటుంది. ఇంకా అదైతే వేయించేసేసాను. అది వేగిపోయిన తర్వాత ఇంకా అదే బాండ్లీలో పప్పుకి పోపు అయితే పెట్టేసేస్తున్నాను. కొంచెం ఉల్లిపాయ ముక్కలు వేసేసి మెంతిపొడి ఆవాలు జీలకర్ర వేసేసి టమాటా పప్పు నార్మల్గా అందరం చేసుకునేదే కదండి, ఇంకా అదైతే పోపు వేయించేసేసాను. మాకు కొంచెం వెల్లుల్లిపాయలు వేసి ఉల్లిపాయ ముక్కలు వేసి పోపు అయితే పెట్టేశాను. కమ్మగా టమాటా పప్పు వాముకారంతో సింపుల్గా లంచ్ అయితే ఈ విధంగా ప్లాన్ చేసుకున్నానండి. ఇంకా నైట్ డిన్నర్కి వచ్చేసి ఎలాగూ దోశ పిండి ఉంది కదా, ఇంకా మళ్ళీ అదే రిపీటెడ్ అనమాట. మాకు దోశ పిండి ఉంటే చాలు ఇంకేం అక్కర్లేదు. ఎన్నిసార్లైనా రోజుకి దోశలు వేసుకొని తినేస్తాము. రోజంతా దోశలు తిని బతకమన్నా కూడా బతికేస్తామన్నమాట. మా ఇంట్లో అయితే దోశలకు అంత ఫ్యాన్స్ అనమాట. మేము వేసేవాళ్ళకు ఓపిక ఉండాలే కానీ బోల్డ్గా దోశలు ఎప్పుడు తింటూ ఉంటారు. అలాగా ఇంకా మొత్తం మీద అయితే సింపుల్గా ఈ విధంగా నాకు పిల్లలకి లంచ్ అయితే ప్రిపేర్ చేసేసుకున్నానండి. ఇంకా ఆల్రెడీ రైస్ పెట్టేశాను. ఇదేనండి నాకు కొంచెం ఒంట్లో బాగోలేనప్పుడు తీసిన వీడియో కదా, అందుకే ఇంకా ఈ విధంగా సింపుల్గా అయితే కంప్లీట్ చేసేసాను. ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేయండి, కామెంట్ చేయండి. మీరిచ్చే లైక్ కామెంట్ నాకు చాలా సపోర్ట్ అవుతుందండి. మీ అందరి అభిమానం ఎప్పుడు ఇలాగే ఉంటుందని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నానండి. నా లంచ్ ప్లేట్ అయితే రెడీ అయిపోయింది. వేడివేడి అన్నంలోకి వాముకారము ఇంకా టమాటా పప్పు. ఇవాళ వీడియో అయితే ఇదేనండి. రేపు మళ్ళీ ఇంకో వీడియోతో అయితే మీ ముందుకు వస్తాను. బాయ్ బాయ్.